السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఇస్లాంలో ఒక దువా నేర్పడం జరిగింది. మస్జిద్కి వెళ్ళేటప్పుడు ఏం దువా చేయాలి, మస్జిద్కి వెళ్ళేటప్పుడు దువా చేసుకుంటూ వెళ్ళే పద్ధతి ఒకటి ఉంది, ఆ దువా ఏమిటి అంటే దాని యొక్క అర్థం ఏమిటో చెప్తాను నేను ఇప్పుడు. వల్ల నా హృదయంలో వెలుగుని నింపు, నా నాలుకలోను నా చెవులలోను నా కళ్ళలోను వెలుగుని నింపు, వల్ల నా పైనుండి క్రింద నుండి ముందు నుండి వెనుక నుండి నాకు కాంతిని ప్రసాదించు, వల్ల వల్ల నాలో వెలుగుని నింపు, వల్ల నాకు చాలా వెలుగును ప్రసాదించు, నాకు చాలా అధికంగా వెలుగును ప్రసాదించు, నా కోసం వెలుగును ప్రసాదించు, నన్ను కూడా వెలుగును చెయ్యి, వల్ల నాకు వెలుగును ప్రసాదించు, నా నరాలలో వెలుగును నింపు, నా మాంసంలో వెలుగును నింపు, నా రక్తంలో వెలుగును నింపు, నా వెంట్రుకలలో వెలుగుని నింపు, నా చర్మంలో వెలుగుని నింపు, వల్ల నా కబర్లో వెలుగుని నింపు, నా ఎముకల్లో వెలుగుని నింపు, నా వెలుగును హెచ్చింపుము, నాకు వెలుగుని హెచ్చింపుము, నాకు వెలుగును హెచ్చింపుము, నాకు వెలుగుపై వెలుగును ప్రసాదించు, వల్ల ఆమీన్. ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్ గ్రంథం నుంచి మరియు ముస్లిం హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. దీనిని అరబ్బీలో ఎలా చదవాలో నేను ఈ యొక్క ప్రసంగం చివరిలో కూడా ఇక్కడ పెడతాను, మీరు చూసి నేర్చుకోవచ్చు. ఇక తర్వాత ప్రసంగంలో మనం మస్జిద్ లోపలికి ప్రవేశించేటప్పుడు ఏం దువా చేయాలో నేర్చుకుందాం ఇన్షాల్లాహ్.